వరదలు వస్తే ఏదైతే అక్కడ ఉండే బుడమేరు గంటలు పెట్టేశారు. బుడమేరు మొత్తం ఎన్క్రోచ్మెంట్లు చేశారు. అక్రమంగా ఎక్కడెక్కడ అమ్మేసుకున్నారు, ఇళ్లు కట్టేశారు. మొత్తం నాకు 10 రోజులు పట్టింది. 6 లక్షల మంది బాధపడ్డారు. ఆ సమయంలో 3 బోట్లు వదిలిపెట్టారు కృష్ణానదికి. 11,50,000 క్యూసెక్స్ నీళ్లు వచ్చాయి. ఆ నీళ్ళల్లో బోట్లు వస్తే ఎంత స్పీడ్లో పోయి కొట్టాయో ఒకసారి ఊహించుకుంటే అక్కడంతా కూడా పోయి డ్యామును కొట్టి ఏదైతే మధ్యలో ఉండే కాలమ్స్ని దెబ్బతీస్తే ఇరిగిపోయే పరిస్థితికి వచ్చింది. అదే కాని కాలమును కాని కొట్టుంటే ప్రాజెక్టే కొట్టుకోబోయే పరిస్థితి వచ్చేది. అంటే ఇలాంటి నేరస్తులు ఇప్పుడు అంటున్నారు నాకేం తెలియదని, బాబాయిని చంపి ఏం చేశారు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం చెప్పారు, గుండెపోటు అని చెప్పారా లేదా? తర్వాత తెలిసిన తర్వాత నేరస్తుల రక్త చరిత్ర అని చెప్పాడా లేదా? నేరస్తులు చేసే నేరాలు వేరే వాళ్ళపైన వేయడం వీళ్ళకి అలవాటు అయిపోయింది. అందుకే నేను చెప్పా మా పోలీసులకు కూడా, పోలీసులు జాగ్రత్తగా ఉండండి, ఈసారి నేరాలు చేస్తే మాత్రం మక్కిలిరగొడతాం తప్ప వదిలిపెట్టే సమస్య లేదు. రాజకీయ ముసుగులో నేరాలు చేయాలనుకుంటున్నారు మీరు, రాజకీయ ముసుగులో ఘోరాలు చేయాలనుకుంటున్నారు మీరు, మాట్లాడితే ఎదురుదాడి చేస్తారా? ఒక అమ్మాయి బాంబేలో ఉంటే ఒక యాక్ట్రెస్ ని ఇష్టానుసారంగా తీసుకొచ్చి మీకు సంబంధం లేని కేసుల్లో జైల్లో పెట్టి ఈరోజు మీ ఇష్ట ప్రకారం మళ్ళా వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటే మాట్లాడతారా? చట్టాన్ని ఎవరైనా సరే అతిక్రమించి చేతుల్లోకి తీసుకుంటే కబద్దారు గుర్తుపెట్టుకోండి. ప్రజాస్వామ్యంలో ఈరోజు ఉంటుంది, రేపు ఉంటుంది. తప్పు చేసిన ఎవ్వరిని వదిలిపెట్టనని మరొక్కసారి ఈ సభ ద్వారా హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి సంఘటనలు నాకు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక పక్క 24 గంటలు నాకు మీరే గుర్తుంటారు, ఇంకో పక్క నాకు సవాళ్ల మీద సవాళ్లు ఈ నేరస్తులు. ఏమీ తెలియని ఏటూ మాట్లాడతాడు, నాకు అడ్మినిస్ట్రేషన్ తెలియదంట. నేను అడ్మినిస్ట్రేషన్ ఏటూ దగ్గర నుంచి నేర్చుకోవాలా, A1 దగ్గర నుంచి నేర్చుకోవాలి వీళ్ళు నాతో మాట్లాడతారు అంటే ఒక పద్ధతి లేనటువంటి పరిపాలన. అందుకే ఇవన్నీ వచ్చాయి. ఏది ఏమైనా నేను ఒకటే చెప్తున్నా, నా అటెన్షన్ ని ఎవ్వరూ డైవర్ట్ చేయలేరు. నేను ఒక యజ్ఞమారిగా చేస్తున్నా, గాడి తప్పిన పరిపాలన ఘాట్లో పెడతాను. మీరు నిండు మనసుతో ఆశీర్వదించండి. రాబోయే రోజుల్లో భారతదేశంలో 1 ఎకానమీగా మన రాష్ట్రాన్ని తయారు చేసే వరకు కష్టపడతా, చేస్తా, చేసి చూపిస్తానని కూడా మీకు ఆమె ఇస్తున్నా. గ్రామానికి వచ్చినప్పుడు ఇప్పుడే ఆడబిడ్డ అడిగింది డ్రైనేజ్ కావాలని. ఇంకో పక్క మంచినీటి వ్యవస్థ, ఇంటింటికి కొళ్ళాయి ద్వారా మంచినీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంది. స్తంభాలు ఎప్పుడో వేశారు, అవి కూడా ఇబ్బందుల్లో ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూడమన్నారు. అది కూడా డెఫినెట్ గా చేయాల్సిన అవసరం ఉంది. శ్మశాన వాటిక లేదని ఈ గ్రామంలో చెప్పారు, హిందువులకు కానీ ముస్లింలకు కానీ, అది కూడా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరి ఇక్కడ మసీదు కూడా అభివృద్ధి కావాలన్నారు, ఆ మసీదు అభివృద్ధి చేసే కార్యక్రమం కూడా చేస్తాం. ఇంకో పక్క ఇంటి జాగాలు ఇప్పుడే చెప్పా, అందరికీ ఇంటి జాగాలు ఇచ్చి ఇండ్లు కట్టించే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇది కాకుండా ఇంకో పక్క సిమెంట్ రోడ్లు కూడా మారుమూలకు కూడా వేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయమంటున్నాను. కలెక్టర్ గారు సర్పంచ్తో కూర్చొని ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయండి. తప్పకుండా అవన్నీ ఒక నిర్దిష్టమైన టైం పెట్టుకుని ఇవన్నీ పూర్తి చేసే బాధ్యత నాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇవన్నీ కూడా మేము చేసి ఇప్పుడే నేను చూశాను మీ ఊర్లో అందరికీ 100% ఇంటింటికి కరెంట్ ఉంది. 100% ఇంటి ట్యాపులు మాత్రమే అవి ఇస్తాం. టాయిలెట్లు అయితే 99.8% ఉంది, అది కూడా చేయాలి 1-2. ఎల్పీ గ్యాస్ అయితే ఏ 2 ముగ్గురికో లేదు. మళ్ళీ హామీ ఇస్తున్న దీపావళికి మా ఆడబిడ్డలకు శుభవార్త,
ఉచిత గ్యాస్ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. నేనేవైతే చెప్పానో అంచెలంచెల వారిగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా నిన్న వరదలు వచ్చాయి. వరదల్లో చాలా తలాకుతలమయ్యా, కానీ ఒక్కోసారి నాకు ఎంతో ఆనందం. నేను ఒక పిలిపిస్తే ఇప్పటికే 350 కోట్ల రూపాయలు దాతల ముందుకొచ్చి విరాళాలు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఇది ఒక చరిత్ర, ఎప్పుడూ లేదు ఈ విధంగా ముందుకు రావడం. అలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. ఈ ఊరైతే పిఎం ఆదర్శ్ గ్రామ యోజన కింద ఈ గ్రామాన్ని శాంక్షన్ చేసుకుంటాం. 20 లక్షల రూపాయలు వస్తుంది. అది కాకుండా ఇంకా గ్రామానికి ఏం కావాలన్నా ఎస్సీ కాలనీ ఇవన్నీ కూడా ఉన్నాయి. మొత్తం అభివృద్ధి చేయడానికి ఎస్సీ కాలనీ కానీ గ్రామం కానీ పూర్తిగా అభివృద్ధి చేసి ఒక ఆదర్శ గ్రామంగా తయారు చేయడానికి రోడ్లు, డ్రైనేజ్, నీళ్లు, కరెంటు, మీకు మంచినీళ్లు ఇవన్నీ ఏమేం కావాలన్నా అవన్నీ ఇచ్చే బాధ్యత, ఎస్సీ కాలనీని కూడా అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటామని మరొక్కసారి తెలియజేసుకుంటూ, నాకైతే మీతో ఇంకా ఎక్కువ టైం మాట్లాడాలనిపిస్తుంది కానీ మా వాళ్ళు చెప్తున్నారు మళ్ళా క్లౌడ్స్ వచ్చాయి పోలేమని. ఏది ఏమైనా మళ్ళీ వస్తా. నేను చేసిన తర్వాత సరిగా అయినా లేదా చూసుకోవడానికి మళ్ళీ ఒకసారి సూపర్వైజ్ చేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూపించిన అభిమానానికి అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి. పవిత్ర దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. కడాన మీరు ఒకసారి చూస్తే లడ్డు ప్రసాదం నాసిరకం నెయ్యి వాడారు. మీరు వాడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. దేవునికి పెట్టినప్పుడు ఆవు నెయ్యి వాడతారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటిది 320 రూపాయలకు నెయ్యి వస్తుందని, నాసిరకం వెజిటబుల్ ఫ్యాట్ అని, ఎనిమల్ ఫ్యాట్ అని, అలాంటివన్నీ దాన్ని కల్తీ నెయ్యి తీసుకొచ్చి దేవుడికి నైవేద్యం పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు మాట్లాడుతున్నారు నేను తప్పు చేయలేదు, టెండర్ పిలిచాను, మీ ప్రభుత్వం పిలిచింది, మీరు పిలిచారు, 320 రూపాయలకు నెయ్యి ఇస్తున్నారంటే ఆలోచించే పని లేదా? 500 రూపాయలుంది ఆవు నెయ్యికి, 500 రూపాయలు కనీసం ఉంది. అలాంటిది 320 రూపాయలు పేరు పెట్టి ఏదైతే కల్తీ నెయ్యని ప్రజల మనోభావాలతో ఆడుకునే విధంగా ఆ నెయ్యి తీసుకొస్తే ఆ మధ్యలో మీరు ఎవరన్నా కొండకు, అలాంటి పవిత్రత తిరుమల తిరుపతి దేవస్థానంలో పవిత్ర దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. కడాన మీరు ఒకసారి చూస్తే లడ్డు ప్రసాదం నాసిరకం నెయ్యి వాడారు. మీరు వాడతారా అని మిమ్మల్ని